శనార్థులయ్యో రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి మనకు మోడీ పైసలు పద్దెనిమిదో విడత పడబోతున్నాయి ఎప్పుడని అనుకుంటారా అక్టోబర్ ఐదో తారీఖు నాడు ఖచ్చితంగా మోడీ పైసలు మీరు పదిగోడో విడత వంద రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం తొమ్మిది లక్షల మంది దాకా నరేంద్ర మోడీ పైసలు వందన వాళ్ళు ఉన్నారట మోడీసారి చెప్పిన ముచ్చట భారతదేశ వ్యాప్తంగా మూడు కోట్ల మంది వెనుక పట్టిరు ఏది మోడీ మోడీ సార్ పైసలు పొందడానికి ఎందుకంటే మనము మోడీ సార్ పెట్టే ఈకేవైసీ కానీ అలాగే ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింకు కానీ ఇంకోటి ఏంటంటే భూ సమగ్ర సర్వే ఇది కొత్తగా వచ్చింది భూ సమగ్ర సర్వే అనేది చేసుకోకపోవడం వల్ల కానీ ఇవన్నీ వేసుకుంటే మనకు డబ్బులు అనేవి వచ్చేది ఇంట్లో ఇంకోటి రిస్ట్ ఏంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి పింఛని ఉంది అంటే రిటైర్మెంట్ అయిన లబ్ధిదారులు వీళ్ళందరికీ ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్ నుంచి తొలగించడం జరుగుతుంది వాళ్ళందరికీ రద్దు ఎత్తున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో పని చేస్తున్న ప్రభుత్వ అధికారులు కాబట్టి ఏ చిన్న రకమైన ప్రభుత్వ చేసినా కానీ అంతే ఎందుకు అని అంటే ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు చిన్న కారు అంటే చిన్నగా జీవించే రైతులకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలుండి చిన్నగా బతుకుతున్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ఈ ప్రవేశపెట్టిన పథకాన్ని పెద్ద ఎత్తున కూడా లబ్ధి పొందే వాళ్ళు కూడా ఈ రెండు వేలు కూడా లబ్ధి పొందుతున్నారు సంవత్సరానికి ఆరు వేల చొప్పున అందుకనే ఈ ప్రక్రియలో వారి నుంచి వాళ్ళకు లబ్ధి పొందడం నుంచి లీస్టులో నుంచి తీసెత్తరు ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వము రిటైర్ అయిన పింఛనీలు పొందుతారు అన్నీ పొందుతారు వాళ్ళకి ఇంకా ఎందుకో ఈ పైసలు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో కాబోతుంది త్వరలోనే ఇక ఏదేమైనప్పటికీ మీరు ఈ మూడు నాలుగు తప్పులు అయితే ఏకూరయ్యా ఒక్కటి ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమైంది ఎందుకు ఇప్పుడు ఎప్పుడు కానీ ఎందుకంటే దగ్గరనే ఉంది అక్టోబర్ ఐదో తారీఖు నాడు అకౌంట్లో డబ్బులు వాడాలంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలా తెలంగాణ రైతాంగమే కాదు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ ఒకరికొకరు షేర్ చేసుకొని వీడియోలో ఉన్న డీటెయిల్స్ ప్రకారము మీరే తప్పులు వేయకపోతే మీకు అకౌంట్లో మోడీ పైసలు వాడు ఖాయం వీడియోని చూసిన తర్వాత మళ్ళా కలుద్దాం పద్దెనిమిదో విడత మోడీ పైసలు ఊళ్ళో అక్టోబర్ ఐదు తారీఖు నాడు రైతుల ఖాతాలలో జమ మరి పదిహేడో విడత వడనోళ్ళు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది లక్షల మంది ఉన్నారట మరి ఇప్పుడేమన్నా తగ్గుతారా ఇంకా పెరుగుతారా అని చూడాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళా కొత్త రూల్స్ వచ్చినాయి సమగ్ర సర్వే భూ సమగ్ర సర్వే ఏ భూమి మీదైతే నువ్వు మోడీ పైసలు పొందుతున్నావో ఆ భూమి రిపోర్టు ఖచ్చితంగా ఇవ్వాలట లేకపోతే నీకు వచ్చేది ఇచ్చేదేమో కానీ పైసలు రాబు నిలిపేత్తా అని మోడీసారి చెప్తుండు గా ముచ్చరింత చూద్దాం దసరా పండుగకు ముందు రైతులకు శుభవార్త పద్దెనిమిదో విడత అమౌంటు రైతుల ఖాతాల్లో ఎప్పుడంటే ఇక దాన్ని చూద్దాము ఈ అప్డేటు ఇరవై ఏడో తారీఖు నాడు వచ్చిందుల్లా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నిన్ననే కదా నిన్ననే ఇచ్చిండు ఆల్రెడీ ఐదో తారీఖు దగ్గరికి వస్తుంది కాబట్టి మోడీసారి యొక్క ధర్మం ఏంటి అంటే తెలంగాణలో ఆంధ్రాల కలిపి తొమ్మిది లక్షల మందు దాదాపు పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు లక్షలకు మీరు చేరుకోవాలి ఏది ఈ పిఎం కిసాన్ పైసలు పొందేటోళ్ళు కానీ తగ్గుతున్నారు ఎందుకంటే ఇంట్లో వచ్చే రూల్స్ కానీ మనము పొందే పైసలలో కానీ మనము దీని మీద కొంచెం పైసలు వందుట్లనే ఇంట్రెస్ట్ పెడుతున్నాం కానీ దీంట్లో అచ్చే నిబంధనలు దీంట్లో అచ్చే చట్టాల మీద మనం ఎటువంటి దృష్టి పెట్టట్లేదు ఇది మోడీసారి చెప్తున్న ముచ్చట మరి కొత్తగా భూ సమగ్ర సర్వే పెట్టింది కాబట్టి దాని మీద ఖచ్చితంగా విశ్లేషణ ఇవ్వాలని నేను చెప్తున్న ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరు రైతులు పాటిస్తే మన అకౌంట్లలో పదిహేడో విడత వాడని డబ్బులు ఈ పద్దెనిమిదో విడత రెండు కలిపి నాలుగు వేల రూపాయల అకౌంట్లో పడతాయి చూడు మరి ఏందో దసరా పండుగకు ముందుగా రైతుల ఖాతాల్లో గొప్ప శుభవార్త ఇక పద్దెనిమిదో విడత అమౌంటు రైతుల ఖాతాల్లోకి ఎప్పుడంటే ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోధన పథకం కేంద్ర ప్రభుత్వం యొక్క కీలక కీలకమైన చొరవ దేశవ్యాప్తంగా రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగించింది ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో నేరుగా మూడు సమాన వాయిదాల్లో ఒక్కొక్కరికి రెండు వేల ఆర్థిక సహాయాన్ని చాలామందికి అందించి జీవనాధారంగా ఉంది ముఖ్యంగా సవాళ్ళు సవాళ్ళ సమయాల్లో సవాళ్ళ సమయాలంటే ఇప్పుడు పొలాల కోతలు వచ్చినాయి కదా ఇది సవాళ్ళ సమయం అంటే మనకు పది కూడా పెడితే ఎప్పుడు వచ్చింది నాట్లేసే ముంగట ఇది సవాళ్ళ సమయం అని మోడీ సార్ సంబంధించిన అన్నట్టు ఇక గిటువంటి సమయంలో వచ్చినప్పుడు మనకు ఎట్లుంటుంది ఆకలి అయినప్పుడు అన్నం ఎట్టినోడు ఆదుకుంటాడు మోడీ సార్ కూడా గది అంటున్నాడు మీకు ఏ టైంలో పైసలు కావన్నో నిధులు కూడా అదే టైంలో కేటాయిస్తున్నా అనే విషయాన్ని చెప్పుకొస్తున్నాడు అయితే ఈ ఆరు వేల రూపాయలు ఉందాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు ముఖ్యమైన పనులు మాత్రం మీరు చేసి ఉండాలి లేకపోతే రూపాయి కూడా మీ ఖాతాలలోకి రాదు అనేది మోడీసారి చెప్పే కథ ఇక పథకం యొక్క ప్రస్తుత స్థితి ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏ రకంగా ఉంది చూద్దాం పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటికీ రైతులకు పదిహేడు విడతల వాయిదాలు అందాయి ఇక విశేషం ఏమిటంటే పద్దెనిమిదో విడతకు ఇప్పుడు రాబోతుంది కేంద్ర ప్రభుత్వం ఈ విడత విడుదల తేదీని కూడా ధృవీకరించింది సుమారు తొమ్మిది కోట్ల మంది రైతులకు పండుగ ఉత్సవాన్ని తీసుకువచ్చింది ఈ ప్రకటన నవరాత్రి మరియు దసరా వేడుకల సమయంలో వస్తుంది ఇక లబ్ధిదారులకు ఆర్థిక పోత్సవాన్ని అందిస్తూ మరియు మన మనఖాతాల ఈ డబ్బులు పడాలంటే తొమ్మిది నుంచి పన్నెండు కోట్లకున్న జనాభా మెల్లిగా తొమ్మిది కోట్లకు ఈసారి పద్దెనిమిదో విడత తొమ్మిది కోట్లకు భారతదేశ వ్యాప్తంగా మూడు కోట్ల మంది జనాభా తగ్గిరు ఎందుకు ఒకటి కేవైసీ రెండోది ఫోన్ నంబరు అలాగే మన యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింకు ఇవన్నీ అన్నట్టు ఇటువంటి కొన్ని పాటించక సరే చూద్దాం పద్దెనిమిది విడత విడుదల తేదీ ఇక పిఎం కిసాన్ యోజన ఆర్థిక వెబ్సైట్ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పద్దెనిమిదో విడతను అక్టోబర్ ఐదు తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు విడుదల చేస్తారు ఈ విడత కూడా మునుపటిలాగే పూర్తి కేంద్ర ప్రభుత్వంచే నిధులు సమకూరుతుంది ఈ విడతను సకాలంలో విడుదల చేయడం వల్ల పండుగ సీజన్లో రైతులకు తమ వ్యవసాయ కార్యకలాపాలు మరియు ఇంటి ఖర్చులను నిర్వహించడానికి తగిన వనరులు కలిగిన కలిగి ఉంటారు అని కేంద్ర ప్రభుత్వం యొక్క భావం అన్నట్టు అది వాస్తవమైన ముచ్చటిని కదా ఇప్పుడు ఏదైతే దసరా కానీ దీపావళి కానీ అలాంటి సమయంలో ఇప్పుడు చేతుల కనీసం ఐదు వందల నోటు కనబడితే దేవుళ్ళ ఐదు దేవుళ్ళు చూసినట్టు అట్లాంటి రోజులల్లో మనకు మోడీసారు పైసలు ఎత్తుండు అంటే మామూలు ముచ్చట కాదు అదొకటి పదిగోడో విడత పైసలు పొందడం కూడా ఖచ్చితంగా నేను ఈ పదిగోడో విడత పద్దెనిమిదో విడత పైసలు మీ ఖాతాలలో ఏత్తా అన్నాడు అంటే అది ఎంత పెద్ద మనసు మనం అర్థం చేసుకోవాలి ఇంకా పథకం ప్రయోజనాల కోసం తప్పనిసరిగా ఈ కేవైసీ గీన్ ఏమవుతుంది బుర్ర కథ అంతా అని అని అయ్యక తొర్ర పెట్టినట్టుంది కథ మనము ఈ కథ అంతా ఇంటున్నాం కానీ చేసే పనులు మాత్రం చేసుకుంటలేం పిఎం కిసాన్ యోజన కింద ప్రయోజనాలు పొందడం కొనసాగించడానికి రైతులు తప్పనిసరిగా వారి ఈ కేవైసీ ఎలక్ట్రానిక్ నోయార్ వర్క్ కస్టమర్ ఇక ప్రక్రియను పూర్తి చేయాలి ఇది తప్పనిసరి అవసరం అలా చేయడంలో విలువైన మరియు వారి పథకం ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలా చేయకపోతే ఇక ఈ కేవైసీ కంప్లీట్ చేస్తే రైతులకు తమ మొబైల్ నంబరు మరియు ఆధార్ కార్డును ఉపయోగించిన పిఎం కిసాన్ ఫోల్డర్లో వారి ఈకేవైసీని సులభంగా పూర్తి చేయవచ్చు ప్రక్రియ చాలా సులభంగా మరియు ఓటీపీ ధృవీకరణ ద్వారా ఆన్లైన్లో చేయవచ్చు అయితే ఎవరైనా రైతు ఈ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయలేకపోతే వారు దీన్ని పూర్తి చేయడానికి వారి సమీపంలో సాధారణ సేవా కేంద్రానికి సిఎస్సి సంప్రదించవచ్చు అంటే మీ సేవ అలాగే అగ్రికల్చర్ ఆఫీసరు లేకపోతే మన ఎంఆర్ఓ ఆఫీసు మన తెలుగు భాషలల్లో ఎంఆర్ఓ ఆఫీసు తహసీల్దార్ కార్యాలయం అంటే అందరికీ అర్థమవుతుంది అక్కడికి వెళ్తే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు ఎంఆర్ఓ ఉంటాడు మామూలుగా మనకు మీ సేవలనే అయిపోతుంది అని అంటుండు మీ సేవలు కూడా కాకపోతే వెళ్ళవలసిన దారి అన్నట్టు ఇక వాళ్ళు ఆ రకంగా వాళ్ళ కంప్లీట్ చేసుకుంటారు అది ఓకే ఇక మునుపటి వాయిదాలు కూడా మరియు ఈ పథకం ప్రారంభం పిఎం కిసాన్ యోజన పదిహేడో విడత జూలై ఇరవై నాలుగులో విడుదల చేయబడింది దీనివల్ల లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు ఈ పథకం మొదట రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడింది కానీ డిసెంబర్ పద్దెనిమిది నుండి అమల్లోకి వచ్చింది అంటే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుండి అప్పటి నుంచి ఇది రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలు మరియు వ్యక్తిగత ఖర్చులకు సహాయం చేసుకునే వారికి ఆర్థిక సహాయాన్ని కీలకమైన మూలంగా మారింది నిజమైన విషయం చెప్పాలి మనస్ఫూర్తిగా మోడీ సార్కు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు ఎందుకంటే ఏదైతే మనకు ఈ యొక్క మోడీ సారు ఈ పైసలు అందిస్తుండో ఈ పైసలు మనకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అంటే మామూలుగా మనం చూసుకుంటే జూన్ జూలై మాసంలో వచ్చినాయి ఆ టైంలో మనకు ఎట్లాంటి పరిస్థితి ఒక ఊరియా బస్తా ఒక డిఏపి బస్తా ఒక కొన్ని ఏవైనా మందులు పొలంలో లాగోడుకు కూలీలకు ట్రాక్టర్కు సరిపోయేదందుకు వచ్చినాయి గా రకంగా రావాలి ఎప్పుడు కూడా లేటు కాదు ఓకే పథకం యొక్క ముఖ్యాంశాలు లక్ష్యం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం భూమి కలిగి ఉన్న రైతు కుటుంబాలకు వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలతో పాటు గృహ అవసరాలకు సంబంధించిన ఖర్చులు తీసుకోవడానికి వీలుగా ఆదాయ మద్దతు అందించడం ఇక అర్హత తమ పేరుతో భూమి కలిగి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుందని అయితే ప్రభుత్వం సంస్థ గత భూస్వాములు రాజ్యాంగం పదవులు కలిగి ఉన్న కుటుంబాలు పనిచేస్తున్నా లేదు పదవి విమరణ చేసిన అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు వంటి కొన్ని మినహాయింపులు ఏర్పాటు చేసింది భూమి ఇవల పేరున ఉండని వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ప్రభుత్వ కాంట్రాక్టర్లైనా ప్రభుత్వంలో ఏదైనా పని చేస్తూ ఉన్నా అలాంటి వాళ్లకు ఈ మోడీసారు పైసలు రద్దు చేస్తారట అర్థం అర్థమైంది కదా ఇక ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఆరు వేల ఆర్థిక సహాయాన్ని మూడు వాయిదాల్లో ఒక్కొక్కరికి రెండు వేలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డిపిడి ద్వారా వారి బ్యాంక్ ఖాతాలోకి మొత్తం నేరుగా జమ చేయబడుతుంది ఇక ప్రాధకర్షతను నిర్ధారిస్తూ మరియు మర్యాద వరస్తులు తొలగిస్తుంది ఏదైతే మనం మోడీ పైసలు అందుతున్నామో మన బ్యాంకుకు డైరెక్ట్గా వస్తున్నాయి కదా ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఆడికెళ్ళి మళ్ళా మన బ్యాంకు ఖర్చులు లేదు డైరెక్ట్ ఢిల్లీలో మోడీసారి యానో వస్తే ఆడికెళ్ళి వచ్చి మనం యానో గ్రామంలో ఉంటే మన ఖాతాలో పడుతుంది ఎట్లా పడుతున్నాయి ఆడికి ఈడికే డైరెక్ట్ లింకు మధ్యలో ఎవడికి లేదు అట్లా అన్నట్టు ఇక ప్రభావం పిఎం కిసాన్ పథకం లక్షలాది మంది రైతుల జీవితాలను సానుకూలంగా ప్రభావం చేసింది ఇది వారికి చాలా అవసరమైన ఆర్థిక స్థిరత్వాన్ని అందించింది మరియు వ్యవసాయము మరియు వ్యక్తిగత ఖర్చులు ఎదుర్కోవడంలోని వారి సహాయాన్ని పడింది కోవిడ్ నైన్టీన్ గద కరోనా టైం మహమ్మారి సమయంలో కూడా చాలామంది రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇక సంక్షోభం సమయంలో కూడా ఈ పథకం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంది అప్పుడు కూడా ఈ పథకాన్ని ఎలాంటి నిలిపివేత కానీ ఆపివేత కానీ చేయకుండా డైరెక్టు రైతుల ఖాతాలో వేసినటువంటి మోడీ సార్కు ఆఫ్ చెప్పాల ఇక ఇన్స్టాల్మెంట్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి మనకు ఈ పద్దెనిమిదో విడత పైసలు అత్తాయా రావా అన్నదాన్ని మనం తనిఖీ చేసుకోవచ్చట నేను కూడా ఇప్పుడు టెన్షన్ వాడేందుకు బై నీ అవా ఇట్లా నాకు అర్థమైపోతే నాకు పైసలు పడతాయని బేపీ గారు ఉండొచ్చు ఆ రకంగా కూడా మీరు చూసుకోవచ్చు అని చెప్తాడు తమ పద్దెనిమిదో విడత స్థితిని తనిఖీ చేయాలనుకునే రైతులకు అధికార పిఎం కిసాన్ వెబ్సైట్ను సంప్రదించడం ద్వారా తనిఖీ చేయవచ్చు స్థితిని తనిఖీ చేయడానికి వారు తమ ఆధార్ నంబరు ఇక తమ ఖాతా నెంబర్ లేదా మొబైల్ నంబరు నమోదు చేయాలి వెబ్సైట్ ద్వారా వాయిదాలు విడుదల తేదీ మరియు ఈకేవైసి ప్రక్రియకు సంబంధించిన ఏవైనా సమస్యలతో సహా అవసరమైన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది మనకు ఏదైనా ఇరకాట్ల ఉండి ఒకవేళ ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేదంటే మన బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు లింకు లేదా ఫోన్ నంబర్కు బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింకు లేదా అలాగే మన భూ సమగ్ర సర్వే కాలేదా ఇవన్నీ ప్రాబ్లాలు తెలుసుకోవాలంటే ఏడ తెలుసుకుంటాం అందుకని డైరెక్ట్ మీరు ఈ రకమైన పిఎం కిసాన్ అధికార వెబ్సైట్లోకి వెళ్తే అన్నీ చూసుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డు మీ బ్యాంకు ఖాతా మీ ఫోన్ నంబరు మూడు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది మీకు ప్రాబ్లం ఉన్నదా డైరెక్ట్ మీరు ఇన్స్టాల్మెంట్ అంటే మీకు పైసలు పడబోతున్నాయి అనేది చెప్తుందట ఇక మరి అది చదువుకున్న వాళ్ళు చేస్తారు మనతోటి కావడం అంటే మన వల్ల కాదు కానీ కేవైసీ పూర్తి చేయడానికి దశలు పిఎం కిసాన్ ఫోల్డ్ సంప్రదించండి ఆర్థిక వెబ్సైట్కి వెళ్ళండి ఒకటి ఎంపిక పేజీ అందుబాటులో ఉన్న ఈకేవైసీని క్లిక్ చేయండి ఆధార్ వివరాలు నమోదు చేయండి మీ ఆధార్ నంబరు మరియు రిజిస్ట్రేషన్ మొబైల్ నంబరు ఆధార్ కార్డు మీద ఉన్న మొబైల్ నంబర్ అన్నట్టు దాన్ని చేస్తే ఇక ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చినామో దానికి ఓటీపీ పంపబడుతుంది ప్రయత్నాత్మకంగా రైతులు ఆన్లైన్లో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నా ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత కామన్గా మన నంబర్ అనేది పడుతుంది కామన్ అంటే ఓకే అయిపోయినట్టు ఇక పిఎం కిసాన్ పథకం కింద రైతులకు పద్దెనిమిదో విడత విడుదల తేదీని ప్రకటించింది సానుకూల పరిమాణం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వాయిదాలు విడుదల కానుండగా రైతులు పండుగ సీజన్లో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూడవచ్చు సకాలంలో ఆర్థిక సహాయం ద్వారా రైతుల సామాజికానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిబంధిత అభినందనీయం మరియు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల జీవితాలను ఉద్ధరించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి దీన్ని పిఎం కిసాన్ పథకం పెట్టిన మోడీ సారు ఆయనకు నిజంగా సెలి ఎప్పుకున్న ఇంకోటి మోడీ సారు రైతు బంధు కూడా ఇస్తుండు కొంతమందికి తెలుసో తెలియదు కానీ రైతు బంధు అంటే ఏ రకమైన రైతు బంధు అనుకుంటుర్రు మనము ఏ పంట పెడితే మనకు రైతు బంధు వస్తుందనేది కూడా మీకు ఈరోజు వీడియోలో చెప్తా ఒక వీడియోలా అట్లనే మన ఛానల్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి మోడీ సార్ రైతు బంధు ఇస్తుండు ఏ రాష్ట్రంలో ఆ రైతు బంధు పొందుతుర్రు అంటే జార్ఖండ్ రాష్ట్రంలో అయితే రైతు బంధు అనేది పొందుతుర్రు అది నిజమా కాదా అనేది మీకు స్పష్టంగా ఆధారాలతో సహా వీడియో చేసి చూపిస్తా అప్పుడే మీకు అర్థమవుతుంది చూసిరు కదా వీడియోని చూసిన వాళ్ళకి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నాలుగు తప్పులు అయితే అయ్యరు నాకు తెలిసి భూ సమగ్ర సర్వే గురించి మీకు అర్థం కాకుంటే భూ సమగ్ర సర్వే అంటే ఏమీ లేదండి మనము ఏ భూమి మీద అయితే మూడి పైసలు పొందుతున్నామో ఆ భూమి యొక్క ఏంది ఆన్లైన్ రిపోర్ట్ దాన్ని మనం అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ భూ సమగ్ర సర్వే అంటే ఏంది భూ రికార్డుని తీసుకొని మనము ఏదైతే పిఎం కిసాన్ యొక్క లీస్ట్ ఉందో దాంట్లో పొందుపరచాలా అది మనతోటి కాదు వాళ్ళు ఎత్తరు కాకపోతే దాన్ని ఎలా తీసుకున్నాము ఎకరాల భూమి ఏ పట్ట అనేది మాత్రం అక్కడ ఎంట్రీ చేస్తారు అదే భూ సమగ్ర సర్వే ఇక మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇప్పటి వరకు వీడియో చూసినప్పుడు దయచేసి ఈ వీడియోను అందరు రైతులు తెలుగు రాష్ట్రాలలో ఈ తొమ్మిది లక్షల మందిలా ఇంకెవరన్నా కూడా మిస్కి చేసుకుంటారనే నేను భావనతోటి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోను నేను కూడా రైతు బిడ్డినే నేను కూడా వందాలా ఈ పైసలు నాకు కూడా అందాలనుకుంటున్నా మీరు కూడా ఆ రకంగా అనుకుంటే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క రైతులకు షేర్ చేస్తారని కోరుకుంటున్నా తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలకు జై తెలంగాణ